Janasena garu, IVR garu, sahakarinchara. Viru mukru kalisi, tax meeda, idi, anjepi, voti, present chesaru. Polavaram lo, underhand dealings unnayani, nenu anek saari cheptanu. Ee vedika meeda malli cheppavasaram ledhu. Endukante dantlo vellaki, aiki bhavam avvakapovachu. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంగా వచ్చింది ఈ జాయింట్ ట్యాక్స్ పెండింగ్ అంటే. ఈ ఏకాభిప్రాయం రావడానికి ఐఏఎస్ వాళ్ళతో కూర్చుని బుర్ర వేడెక్కిపోయింది, చెత్తకొట్టు వదిలేసారు. వాళ్ళు అంత చేసి మొత్తానికి ఏదో రాకొచ్చి ఒకటి పట్టుకుని అందరికీ ఏకాభిప్రాయం వచ్చి తీసుకొచ్చాం. ఇందులో నా పాత్ర ఏంటంటే చెత్తకొట్టు చేసుకోవడం. పోలవరం మీద కూడా దీంట్లో ఉంది. పోలవరం దీంట్లో అది లేకుండా లేదు. పోలవరం క్లియర్గా ఏం చెప్తాం అంటే కేంద్రం దీన్ని పూర్తి చేసి మాకు అప్పచెప్పాలని పెట్టాం. చాలా క్లారిటీగానే ఉంది. మీకు ఇప్పుడు అన్నీ ఇస్తారు కదా. ఇంకా మనం అనుకున్నాం ఇప్పుడు అండర్ హ్యాండ్ అది మనం వాడతాం. మనం ఇక్కడ ఎందుకు కాదండి, ఫ్యాక్ట్ బైండింగ్ కమిటీ అవునా. ఈ కరప్షన్ ఛార్జెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్ చెప్పిన దానికి, సెంట్రల్ చెప్పిన దానికి వచ్చిన డిఫరెన్స్కి ఏంటి అసలు ఏం జరుగుతుంది అని ఫ్యాక్ట్ బైండింగ్ కమిటీ. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో నాకు అర్థమైంది ఏంటంటే, నాకు చిన్నప్పుడు తోటి గుర్తొచ్చింది, మా వాడు ఒకడు 1000 రూపాయలు అడగడానికి ఫండి దగ్గరికి వెళ్తానట. సరే ఫండి దగ్గరికి వెళ్ళావు కదా 1000 రూపాయల విషయం ఏమైంది అంటే సగం పనైంది అన్నట. అంటే 500 ఇచ్చాడు అనుకున్నాం. కాదు, అడగటం అయింది, ఇంకా అతను సమాధానం చెప్పలేదు. ఇప్పుడు కేంద్రం రాష్ట్రం అలా నడుస్తున్నాయి. రాష్ట్రం అన్ని చెప్తున్నారు, మేము అడుగుతున్నాం 29 సార్లు వెళ్ళాం, ఇన్నిసార్లు అడిగాం. వాళ్ళు ఏమన్నారన్నది ఇప్పటికీ తెలియక ఎలా పెట్టారు, పెయిడ్ ఆర్ ప్రామిస్డ్ టు పే, అదే వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్. అంటే పే చేశారు లేదో కూడా తెలీదు, ప్రామిస్ అన్నా చేశారు. డబ్బు వచ్చిందో రాదో తెలీదు, వస్తుందో రాదో తెలీదు. అనేక ఉద్యమాలు మీరు చూశారు, నేను చూశాను. కానీ ఏదైనా ఒక కోరిక కోరి ఆ కోరికని మీరు అంగీకరించాలని ఉద్యమం చేస్తాం, ప్రభుత్వం అంగీకరించామని చెప్తారు, అక్కడతో ఉద్యమం అయిపోతుంది. కానీ ఇక్కడ అవలా అంగీకరించామని చెప్పింది అమలు చేయాలి అని ఉద్యమం. ఇది ఇది ఎక్కడ చూడలేదు మనం. యాక్ట్ అంటూ చేశాక ఆటోమేటిక్గా యాక్ట్ వచ్చి దాన్ని పెడతారు, అమలు చేస్తారని అనుకుంటాం. ఏం లేదు, పక్కన పారేశారు. ఏంటంటే అక్కడ ప్రభుత్వంలో ఈయన ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వంలో ఆయన ఉన్నారు. ఈ పరిస్థితిలో ఎవడు ఏం చేయగలడు? ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం. ఎందుకంటే మొన్న ఈ కమిటీ ఏర్పడే నాటి పరిస్థితి ఏంటంటే, రోజు టీవీ ఛానల్లో చూస్తే మిత్రపక్షాలు రెండు చెత్త కొట్టేసుకుంటున్నాయి. అసలు అపోజిషన్ వాళ్ళు అవసరమే లేకుండా తన్నేసుకుంటున్నారు. వాళ్ళు ఏమో 100 కోట్లు ఇచ్చామంటారు, వీళ్ళేమో ఏమి ఇవ్వలేదంటారు. ఏంటో తెలుసుకోవాలంటే ఎవర్రా చెప్పేది అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వీళ్ళు ఐఏఎస్లు, సీనియర్ మోస్ట్, పద్మభూషణ్, మేఘాలయ వెళ్ళి ఈయన సెట్ చేసుకొచ్చారు నాగాలాండ్ని. దేశం నుంచి పోతుంది అనుకుంటా ఇందులో. అన్ని పార్టీల వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన అసలు ఒప్పుకుంటారా అని నాకు అనుమానం వచ్చింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారన్నారో కరెక్ట్గా ఇంక రిపోర్ట్ని ఎవడో కూడా ఏమంటాం లేదు. ఐవీఆర్ కృష్ణారావు ఆయన మొన్నే చీఫ్ సెక్రటరీ చేసిన మనిషి, ఆయనకేమి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మంచి సంబంధాలు లేవు. లేకపోయినైనా కమిటీలో ఉన్నాడు. అంటే ఆ కమిటీ రిపోర్ట్ బ్రహ్మాండంగా వచ్చి ఉండాలి ఇది. ఎందుకంటే ఎవరో కూడా పొలిటికల్ బయాస్ తోటి లేరు ఆ కమిటీలో. సో ఆ రిపోర్ట్ని ఈవేళ ప్రజెంట్ చేయడానికి పెట్టారు. ప్రజల ముందు ఉంచుతూ ఒక లెటర్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ తోటి ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ని ప్రధానమంత్రికి పంపుతున్నారు. ప్రధానమంత్రికి ఆ లెటర్ పంపి అది లెటర్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. దాని తర్వాత ఒకటి అడుగు, ఇదే ఇదే నాకు అది కాదు. ఒకదాన్ని మన ఇద్దరం గంట సేపు ఆడుకుందాం ఇదయ్యా, మనం బయట తెలుసుకుందాం ఇదయ్యా. దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ఇక్కడ అక్కడ ఉన్న ప్రభుత్వాలు బీజేపీ టీడీపీల ప్రభుత్వాలే, రెండు కలిపే చేస్తున్నటువంటి ప్రభుత్వాలు చేస్తూ ఏంటి మనకి కర్మ పట్టింది అని ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. మీరు మళ్ళీ రాజ్యసభ చెప్పారు, ఈ రెండింటినీ వేరుగా చూడటం లేదు. కేంద్రం రాష్ట్రం కలిపి ముందు
ఇచ్చేసి అన్నది నా పర్సనల్ భావన. ఇందులో పెట్టడానికి బాగుండదు, దానికి ఇంగ్లీష్ ఎలా రాయాలో మీరు వాళ్ళకి తెలిసి పెట్టలేదు అనుకుంటారు, కానీ గ్యారంటీగా ముంచేసే అందులో అనుమానం లేదు. ఎకనామిక్ వయబిలిటీ, దట్ ఈస్ ద రీజన్ యూ మీన్ టు సే దట్ స్టేట్ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ స్పెషల్, దట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్. ఓకే, దిస్ ఈస్ ఇన్సిడెంటల్, సప్లిమెంటల్ అండ్ కాన్సిక్వెంటల్. డోంట్ ఫర్గెట్ అబౌట్ యాక్ట్ 3, ఆర్టికల్ 3 సేస్ దట్ వాట్ ఎవర్ డెసిషన్ ఈస్ టేకెన్ అండర్ ఆర్టికల్ 3. ఏమి అసలు లెక్కలేదు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయలేదు, ఏది చెప్తే అది చేసి తీరాలంటే దాంతో ఇచ్చి తీరాలి. అందుకు నేను కదా అయిపోయింది. నో నో, ఐ అండర్స్టూడ్.